రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన మూడు నెల చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ప్రతిపక్ష పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు తలపెట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. బంద్లో భాగంగా కడప జిల్లా మైదకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవన్ నుండి టౌన్ వీధుల్లో ర్యాలీ నిర్వహించి ఐదు రోడ్ల కూడలలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి గురివిరెడ్డి, రైతు సంఘం మండల కార్యదర్శి శ్రీరాములు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్లు మాట్లాడుతూ ఇప్పటికైనా నరేంద్ర మోడీ బుద్ధి తెచ్చుకుని వెంటనే రైతుల నాయకులను ఆహ్వానించి తక్షణమే నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనేక వర్గాల ప్రజలు, మేధావులు, క్రీడాకారులు, సినీ రంగ ప్రముఖులు, రచయితలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ రైతుకు అండగా నిలుస్తున్నారన్నారు. రైతులకు రాబోయే కాలంలో కూడా వాళ్ల పోరాటానికి అండగా కార్మిక వర్గం ప్రజలు ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గంటి గురవయ్య, హరి, మేరీ, సుబ్బమ్మ, సిఐటియు నాయకులు బాలయ్య, భాస్కర్, బిగ్ బాస్ చిన్నప్ప, నారాయణ, నరసింహ, ఎస్ఎఫ్ఐ నాయకులు రాహుల్, అజయ్, నాగరాజ్, రైతు సంఘం నాయకులు సత్యరాజ్, నారాయణ, నరసింహ, పాలయ్య, మల్లమ్మ, సుబ్బమ్మ, డివైఎఫ్ఐ నాయకులు సీను తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మన దేశం కోసం నిజా దేశకులు మన కోసం పోరాటం కోరుస్తుంది. ఈరోజు రైతుల కోసం దేశ నిజా దేశకులు మన కోసం పోరాడుతుంది. కాబట్టి ఏదైతే ఈ కార్యక్రమం వచ్చినటువంటి మీరు ఎంత ఉన్నారో ఈ కార్యక్రమం అయిపోయిన వరకు ఉండి ఈ కార్యక్రమం చేయడం చేయాల్సిందని కోరుకుంటూ ఈ చిన్న మన సీనియర్ నాయకులు కూడా చేయమని మనం చెప్పుకుంటున్నాం. రైతాంగాన్ని నష్టం చేస్తున్నటువంటి బీజేపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం.